ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణరథంపై మలయప్ప స్వామి దేదీప్యమాన దర్శనం. తిరుమలలో వైభవంగా శ్రీవారి వసంతోత్సవం. సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన ఏకశిలా నగరం. టీటీడీ ఘనమైన ఏర్పాట్లతో సిద్ధమైన ఒంటిమిట్ట క్షేత్రం. సర్వ దుఃఖహారిణి పరమ పావన జలసరళి తిరుమలగిరిలోని తుంబుర తీర్థం ప్రత్యేక కథనం. తిరుమలేశుడు స్వర్ణ రథోత్సవంలో దేదీప్యమానంగా ప్రకాశించారు. బంగారు కాంతులీనితో తిరువీధుల్లో ఊరేగారు. 3 రోజుల పాటు వసంతోత్సవం మండపంలో వేడుకగా జరుగుతున్న శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి బంగారు రథోత్సవం తిరువీధుల్లో మనోహరంగా జరిగింది. వేల కోటి సూర్యకిరణాలతో ధగధగాయమైన పసిడి సొబగులతో మెరిసిపోతున్న స్వర్ణరథంపై ఇరు దేవేరుల సమేతంగా శ్రీవారు చిరుమందహాస దరహాస వీక్షణాలను భక్తులపై వసంతాలుగా కురిపిస్తూ విహరించారు. సపరివార సమేతంగా భక్తుల గోవిందనామ స్మరణల మధ్య స్వామివారి దివ్య రథోత్సవం తిరుమలలో శోభాయమానంగా సాగింది. ఇక నేటి మధ్యాహ్నం ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామివారికి వసంతోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. వసంతోత్సవాన్ని నిర్వహించడం 460 సంవత్సరాల నుంచి అనువైద్య కొనసాగుతూ ఉంది. అతిథురాయలు వారి సమయం నుంచి 3 రోజుల పాటు వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి వేసవి నుంచి ఉపశమనం కల్పించడం ఉద్దేశంతో ఈ వసంతోత్సవాలు వైభవంగా బ్రహ్మాండంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయినవి. నిన్న మొదటి రోజు ఇవాళ ఉదయం స్వర్ణ రథోత్సవంలో ఎంతోమంది భక్తులు మహిళలు పాల్గొంటున్నారు. ఈ 3 రోజుల పాటు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్వామివారికి సంత మండపంలో సంతోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తాం. మలయప్ప స్వామివారితో పాటు సీతారామ లక్ష్మణ హనుమంత సమేతంగా, అదేవిధంగా రుక్మిణి సమేతంగా కృష్ణస్వామి వారు కూడా 4 మాట వీధుల్లో ఊరేగుతూ భక్తులందరూ కూడా దర్శనమిస్తారు. ఇవాళ ఈ వసంతోత్సవంలో పాల్గొనే భక్తులందరూ కూడా స్వామివారి కృపక కక్షలు ఎప్పటికీ కలుగుతూ ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. కోదండరామయ్య సీతాలక్ష్మణ సమేతంగా అనుగ్రహిస్తున్న పురాతన వైష్ణవ క్షేత్రం కడప జిల్లాలో ఏకశిలా నగరంగా పేరుగాంచిన ఒంటిమిట్ట. ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 30వ తేదీన జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు అధిక సంఖ్యలో విచ్చేయనున్న భక్తుల సౌకర్యార్థం కళ్యాణోత్సవ ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు అన్న చందాన ఒంటిమిట్ట క్షేత్రం సీతారాముల కళ్యాణానికి ముస్తాబవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నేటి రాత్రి కోదండరామయ్య కళ్యాణం కమనీయంగా జరగనుంది. ఇందుకోసం ఆలయ ప్రాంగణంతో పాటు కళ్యాణ వేదికను పుష్పమాలికలు విద్యుత్ తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. సంప్రదాయ పుష్పాలు కట్ ఫ్లవర్లతో ఆలయాన్ని, అలాగే ధ్వజస్తంభం, బలిపీఠం, ఎదుర్కోలు మండపం, ఊంజల్ మండపాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. అలాగే ప్రధాన కళ్యాణ వేదికను నభూతోన్న భవిష్యత్ రీతిలో తీర్చిదిద్దారు. ముందుగా సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్ల రూపాలతో భక్తులను ఆహ్వానించే స్వాగత తోరణం కనువిందు చేస్తుంటుంది. ఇక కళ్యాణ వేదికను చామంతి, మల్లె, బంతి వంటి సంప్రదాయ పుష్పాలతో పాటు అలరించే సొబగులను అందంగా పంచే కట్ ఫ్లవర్లతో వర్ణనాతీతంగా సిద్ధం చేశారు. ఈ సుందరమైన అలంకరణలో మరింత వన్నెలు దిద్దేలా ఒదిగిపోయిన పండ్లు, ఇతరత్ర అలంకరణ సామాగ్రి ఏర్పాట్లు భక్తులను చూపు తిప్పుకోనివ్వట్లేదు. అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రామాయణ ఇతిహాసంలోని పలు పురాణ ఘట్టాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తీరు అమోఘం. అలాగే ఆలయం నుంచి కళ్యాణ వేదిక వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున, అటు టీటీడీ ఆధ్వర్యంలో
ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన వైద్య సహకారం అందజేస్తున్నారు. ఇక వేలాదిగా సీతారాముల కళ్యాణానికి తరలివచ్చే భక్త కోటి కోసం పలు మౌలిక వసతులను టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. దాదాపు 75,000 మందికి అన్నప్రసాదంతో పాటు 6 లక్షల మంచినీటి ప్యాకెట్లను, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేశారు. అలాగే ఎక్కడికక్కడ మొత్తం 20 LED స్క్రీన్లను అమర్చి ఒంటిమిట్టకు వచ్చిన ప్రతి ఒక్కరూ రామయ్య కళ్యాణాన్ని వీక్షించేలా చర్యలు తీసుకున్నారు. టీటీడీలోని అన్ని శాఖల సిబ్బంది చక్కటి సమన్వయంతో వ్యవహరిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నారు. ప్రత్యేకించి 1200 మంది శ్రీవారి సేవకులు, 800 మంది స్కౌట్స్ అండ్ గైడ్ల సహకారాన్ని టీటీడీ నిఘా భద్రతా విభాగం సమర్థవంతంగా ఉపయోగించుకుంటోంది. భక్తులు వేసవి తాపానికి ఉపశమనం పొందేలా ఎక్కడికక్కడ షెడ్లను సమకూర్చారు. శుక్రవారం రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య అంగరంగ వైభవంగా జరిగే జానకీరాముల కళ్యాణ మహోత్సవంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఒంటిమిట్ట క్షేత్రంలో భక్తుల సౌకర్యాలపై టీటీడీ అతిథి గృహంలో తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ అటు కడప జిల్లా అధికారులతో పాటు ఇటు టీటీడీ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీవీఎన్ఎస్ఓ ఆకే రవికృష్ణ, ఎస్వీబీసీ సీఈఓ ఎన్ ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే కళ్యాణం అనంతరం రామయ్య తండ్రి ముత్యాల తలంబ్రాలు ప్రతి ఒక్కరికి అందేలా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక ఒంటిమిట్టకు రాలేని భక్తుల కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఉత్సవ శోభితంగా సాగే శ్రీ కోదండరాముని కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా పొందాలని కోరుకుందాం. బ్రహ్మోత్సవాల్లో విశేషమైనటువంటి రోజు ఈ రోజు, ముఖ్యంగా ఈ ఒంటిమిట్టు దేవాలయానికి సంబంధించి సీతారామ కళ్యాణ్ని మనం నిర్వహిస్తాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ సీతారామ కళ్యాణాన్ని స్టేట్ ఫంక్షన్గా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని పురస్కరించుకొని ఈ సీతారామ కళ్యాణ్ని నిర్వహించడానికి ఘనంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తున్నది. ఈ కళ్యాణ ఉత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కళ్యాణం సందర్భంగా మరి వస్త్రాలు, తలంబ్రాలు, తర్వాత ముత్యాలు సమర్పణ చేస్తున్నారు సాయంత్రం సతీ సమేతంగా. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. భక్తులు కూడా వేలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి వసతి, మజ్జిగ అట్లాగే ప్రసాద వితరణ. కాబట్టి ఈ సీతారామ కళ్యాణం సందర్భంగా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలవ్వాలని మనం చేస్తున్నాం. తిరుపతి కోదండరాముడు స్నపన తిరుమంజన అభిషేకంతో సేద తీరారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న స్వామివారి వార్షిక తెప్పోత్సవాలను పురస్కరించుకుని 2వ రోజైన శుక్రవారం ఉదయం సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేపుచేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా పరిమళ భరిత ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. భద్రాచల క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి తెప్పోత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. సాయం సంధ్య వేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో భద్రాద్రి రామయ్యకు నిర్వహించిన తెప్పోత్సవాన్ని భక్తజనం వీక్షించి తన్మయులయ్యారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దొంగల దోపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆపై భద్రాద్రి రామయ్యను అశ్వవాహనంపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు అశ్వవాహన సేవను భద్రాచలం వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. పిలిస్తే పలికే దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తున్న పరమ పావన పుణ్యధామం తిరుమల క్షేత్రం, అనంతమైన శ్రీవారి లీలా వైభవాలకు ఆలవాలమైన సప్తగిరులు, అంతులేని ఆధ్యాత్మిక సంపదలకు పుణ్యజల రాశులకు కేంద్ర బిందువుగా భక్తులపై వరాల జల్లులను కురిపిస్తున్నాయి. అటువంటి శేషాచల సానువుల్లో మనసును పులకింపచేసే ప్రకృతి సోయగాల నడుమ నిలవై ఉంది తుంబుర తీర్థం. ఎన్నో పురాణాల్లో అత్యంత మహిమాన్విత తీర్థరాజంగా పేర్కొన్న తుంబుర తీర్థం ముక్కోటి ఈ నెల 31వ తేదీన ఘనంగా జరగనుంది. ఆ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తిరుమల గిరులు శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన మహాపుణ్యక్షేత్రం, లెక్కకు మిక్కిలిగా జరిగే మలయప్ప స్వామి ఉత్సవాలకు ఆలవాలం, కలియుగ ప్రత్యక్ష దైవం క్షణకాల దర్శనం కోసం విచ్చేసే అశేష భక్త కోటికి ఆనందపు అమృత జల్లులు
స్వామి వరాలుగా లభించే ఆధ్యాత్మిక భాండాగారం. ఎన్నో దివ్యధామాలకు శ్రీనివాసుడి అనంత వైభవానికి ప్రతీకగా ప్రజ్వరిల్లే తేజోకాంతులు. అంతేనా కాదు కాదు, వెంకటాచల మహాత్మ్యం, బ్రహ్మా వరాహ, స్కాంత గరుడ పురాణాలు ఎంతగానో కీర్తించిన 65 కోట్ల పావన తీర్థాలకు మూలస్థానం. అవును, అందుకే తిరుమల క్షేత్రం తీర్థాదిగా ప్రసిద్ధి చెందింది. అటువంటి పరమ పవిత్ర సప్తగిరులపై 7 కొండల వాడి మహిమకు తరిగిపోని జలనిధిగా అంతే దివ్యత్వాన్ని పొదివి పట్టుకున్న అద్భుత తీర్థరాజమే తుంబుర తీర్థం. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం తిరుమల కొండలో ప్రళయ తాకిడి సంభవించినప్పుడు ఈ తుంబుర తీర్థం ఏర్పడిందని ఐతిహ్యం. శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో సుమారు 11 కిలోమీటర్ల దూరంలో నెలవైన ఈ తీర్థానికి గోణతీర్థమనే పూర్వనామం ఉంది. అంతేకాదు, దీనినే తుంబతీర్థమని కూడా అంటారు. తమిళంలో తుంబ అంటే దుఃఖం అని అర్థం. దుఃఖాన్ని నివారించేది కావున దీనికి తుంబతీర్థమని పేరు వచ్చింది. ఏటా సూర్యుడు మీనమాసంలో ప్రవేశించే పౌర్ణమి ఘడియలు, అంటే తమిళ సంప్రదాయం ప్రకారం ఫాల్గుణ లేదా పంగుణి పౌర్ణమి, అలాగే తెలుగు సంప్రదాయం ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు తుంబుర తీర్థ స్నానం ఎంతో విశేషం. ఆ రోజు తిరుమలలోని 3 కోట్ల 50 లక్షల తీర్థ జలాలు ఈ తుంబుర తీర్థంలో నిక్షిప్తమవుతాయి. అందుకే ఆ రోజే తుంబుర ముక్కోటి మహాపర్వదినంగా జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరిగే ఈ తీర్థ ముక్కోటికి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు విచ్చేసి తుంబుర తీర్థ స్నానం చేస్తారు. దట్టమైన అటవీ ప్రాంతం, సుందరమైన ప్రకృతి వాతావరణంతో ఆహ్లాదకరంగా కనువిందు చేసే తుంబుర తీర్థానికి గొప్ప పౌరాణిక ఇతిహాసంతో పాటు ఎన్నో వాడుక కథలు వ్యవహారంలో ఉన్నాయి. నిత్యం హరి సంకీర్తనామృతంతో ముల్లోకాల్లో సంతరించే నారద తుంబురలు ఓ రోజు ముచ్చటించుకుంటున్న సమయంలో తుంబురుడి చేతిలోని వీణపై నారద మహర్షి ఆసక్తి కనబరుస్తాడు. ఓ మానవ చక్రవర్తిని కీర్తిస్తే తనకు ఆ వీణ కానుకగా లభించిందని తుంబురుడు చెబుతాడు. దీంతో ఆగ్రహించిన నారదుడు సకల భువనేక చక్రవర్తి ఆ శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే స్తుతించాల్సిన మనం ఇలా మానవులను స్తుతించడమేంటి అని తుంబురుణ్ణి భూలోకంలో మానవుడిగా జన్మించమని శపిస్తాడు. గానభక్తికి దాసుడైన తుంబురుడి పూర్వ ఫలంతో అతడు ఆ భూమిపై ఉన్న మహాదివ్యక్షేత్రం తిరుమలలోని గోణతీర్థ సమీపంలో మానవుడిగా జన్మిస్తాడు. ఆ క్రమంలోనే శ్రీహరిని తపోదీక్షతో ధ్యానించి పాల్గొన పౌర్ణమి నాడు లక్ష్మీ సమేత వెంకటేశ్వరుడి సాక్షాత్కారంతో శాప విమోచనం పొందుతాడు. ఆనాటి నుంచి ఈ గోణతీర్థం తుంబుర తీర్థంగా ప్రసిద్ధి చెందింది. మరో కథనం ప్రకారం అగస్త్య మహర్షి శిష్యుడైన సర్వభద్రుడు ధర్మ కార్యాలపై ఆసక్తి నశించి ఇతర మార్గాలలో పయనిస్తాడు. ఆ విషయాన్ని గమనించిన అగస్త్య మహర్షి బ్రహ్మదేవుడి సూచన మేరకు అతనితో కలిసి గోణతీర్థానికి చేరుకొని పౌర్ణమి పుణ్య ఘడియలలో స్నానమాచరిస్తారు. దీంతో జ్ఞానోదయం అయిన సర్వభద్రుడు మహర్షిని శరణు కోరుతాడు. ఇలా ఎంతటి పాప ఫలాన్నైనా తుడిచిపెట్టే మహిమాన్విత తీర్థంగా గోణతీర్థం వినుతుకెక్కింది. అలాగే ఒకనాడు శ్రీమన్నారాయణుడి సేవలో తరించే తాపత్రయంతో మాఘమాసం గోణతీర్థంలో భార్యా సమేతుడై స్నానం చేయడానికి తుంబురుడు సంకల్పిస్తాడు. అదే సమయంలో ధర్మ కార్యాలపై అయిష్టత చూపిన సహధర్మచారిణ్ణి అక్కడే ఓ మండూకమై పడి ఉండు అని తుంబురుడు శపిస్తాడు. శాప విమోచనం కోసం పరిపరి విధాలా వేడుకున్న భార్యకు అగస్త్య మహర్షి తన శిష్య పరివారంతో ఈ ప్రదేశానికి పుణ్యస్నానానికి విచ్చేసిన సమయంలో ఈ తీర్థ మహిమను వారికి వివరిస్తాడు. అది వింటే శాప విమోచనం కలుగుతుందని పేర్కొంటాడు. కాలక్రమంలో అగస్త్య మహర్షి ద్వారా తుంబుర తీర్థ మహిమను విన్న తుంబురుడి భార్య తిరిగి తన పూర్వజన్మను పొందుతుంది. ఇలా సకల పాపాలకు, అన్ని దుఃఖాలకు పరిహార జలంగా తీర్థ తుంబురం ఎంతో ప్రాశస్త్యం చెందింది. వేల సంవత్సరాల నుంచి ఎందరో యోగులు, సిద్ధులు
ఈ పుణ్యజలాలను సేవించి పునీతులయ్యారు. ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి మహాభక్తురాలైన తరిగొండ వెంగమాంబ కూడా ఈ తుంగురతీర్థ సమీపంలోనే దేవదేవుడి గురించి ధ్యానం చేసినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. నేటికి ఇక్కడ మనం వెంగమాంబ గవిని వీక్షించవచ్చు. ప్రతి ఏటా జరిగే తుంగురతీర్థ ముక్కోటికి భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తరలివస్తారు. వారందరి మనోభీష్టాలను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నెరవేర్చాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహాచలం శ్రీ వరాహ నృసింహుడి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాల్లో భాగంగా పండిత సదస్సు కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వామివారి కళ్యాణం అనంతరం వేద పండితులను సముచిత రీతిలో సత్కరించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, అన్నవరం తదితర పుణ్యక్షేత్రాల నుంచి విచ్చేసిన పండితులు చతుర్వేద పారాయణంతో వరాహ నృసింహుడిని సేవించారు. స్వామివారు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుడి దివ్యాలంకరణలో ఆసీనులై వేద గోష్ఠిని, కర్పూర నీరాజనాలను స్వీకరించారు. అనంతరం సింహాచలం దేవస్థాన అధికారులు పండిత సత్కార కార్యక్రమాన్ని సంప్రదాయ రీతిలో పూర్తి చేశారు. ఇక ఇటు విశాఖ మహానగరం వేపగుంటలో శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు సందడిగా జరిగాయి. ఇందులో భాగంగా శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలు, వైదిక క్రతువులు నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ యంత్ర ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట పూర్తి చేసి హోమంలో మహాపూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అళగనాథ స్వామివారి దేవాలయంలో వైభవోపేతంగా వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం స్వామివారికి చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రతాళ్వార్కు చక్రస్నాన మహోత్సవాన్ని ఆగమోక్తంగా జరిపారు. చిత్తూరులోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీతారాములను స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో లక్ష్మీనారాయణులుగా అందంగా అలంకరించి చంద్రప్రభ వాహనం పైకులు తీర్చి నగరోత్సవం నిర్వహించారు. ఈ నగరోత్సవంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. అర్చకులు ప్రత్యేక అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని కళ్యాణ వేదికపై వేంచప్ చేసి ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో స్వామివారికి విశేషంగా రథోత్సవం జరిగింది. చైత్రమాస పూజాధికారుల్లో భాగంగా ముందుగా బృందావనానికి ప్రత్యేక పూజాధికారులు చేసిన అనంతరం చక్రరథంపై రాఘవేంద్ర స్వామివారిని కొలువు తీర్చి భజనలతో రథోత్సవాన్ని నిర్వహించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ మనోహరంగా జరిగింది. ప్రియభక్తుడైన పవనసుతిరిపై రామచంద్రుడు కోదండాన్ని ధరించి విశేష అలంకరణలో ఆసీనులై పురవీధుల్లో విహరించారు. భక్తులు ఉత్సాహంగా కోదండరామ స్వామివారి వాహన సేవలో పాల్గొని కర్పూర హారతులతో ప్రణమిల్లారు. అలాగే ఇటు రాఘవేంద్ర స్వామి ఆలయంలో మూల బృందావనానికి పంచామృతాభిషేకం జరిగింది. భజనలు, భక్తి గీతాల నడుమ శాస్త్రోక్తంగా అభిషేకం పూర్తి చేసిన అర్చకులు అనంతరం ప్రత్యేక పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి మంగళహారతులు అందజేశారు. సికింద్రాబాద్ స్కందగిరి హనుమాన్ మందిరంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు సహస్ర కలశస్థాపన, కలశారాధన తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. ఇక బర్కత్పుర రాఘవేంద్ర మఠంలో మూల బృందావనానికి ప్రత్యేక అలంకరణలు చేశారు. వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలు, దివ్యాభరణాలతో రాఘవేంద్రుడిని, బృందావనాన్ని మనోహరంగా తీర్చిదిద్ది పూజాధికారులు నిర్వహించారు.
అలాగే మల్కాజ్గిరి వాణినగర్లోని శ్రీ విజయ వినాయక దేవస్థానంలో గురు రాఘవేంద్రుడికి దత్తాత్రేయుడికి విశేష పూజాదికలు జరిగాయి. పలు రకాల పుష్పమాలలు వెండి కవచాలతో స్వామివార్లను సుందరంగా అలంకరించి హారతులు అందజేశారు. ఇటు సికింద్రాబాద్ జనరల్ బజార్ శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో స్వామివారికి వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. కోలాటాలు భజనలతో భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో రామ పూజలు విశేషంగా జరిగాయి. మహిళలు తెల్లవారుజామునే రామయ్య దర్శనానికి విచ్చేసి సామూహిక దీపారాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సీతారాములను ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇటు నల్గొండ జిల్లా నకిరేకల్ శివాలయం భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి శివయ్య దర్శనానికి విచ్చేసిన భక్తులు అభిషేకాది అర్చనలతో పరమేశ్వరుడిని సేవించి పునీతులయ్యారు. రంగారెడ్డి జిల్లా యాచారంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం గాయత్రి హోమం నిర్వహించారు. హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు భక్తి ప్రపత్తులతో ఎంతో శ్రద్ధగా గాయత్రి హోమంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఇటు నిజామాబాద్లోని సంతాచార్య దత్తమందిరంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు బారులు తీరి దత్తాత్రేయుడిని ప్రత్యేక ఆరాధనలతో సేవించి తరించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిత్య కైంకర్యాలు హోమాది వైదిక క్రతువులు పూర్తి చేసి స్వామివారికి హంసవాహన సేవను నిర్వహించారు. పుష్పాభరణాలతో సుందరమైన అలంకరణలో హంసవాహనంపై కనువిందు చేసిన రామభద్రుడిని భక్తులు మనసారా సేవించి నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ములగపూడిలో ఏకశిలపై కొలువు తీరిన రామగిరి రాముడి నవమి ఉత్సవాలు మనోహరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి వసంతోత్సవ వేడుకలను కోలాహలంగా నిర్వహించారు. గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా స్వామివారి వసంతోత్సవంలో పాల్గొని వసంతాలను చల్లుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కమనీయంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆశీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా సాగింది. న్యూఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ టీవీ మణికందన్ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 29,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.